సెప్టెంబర్ వచ్చిందంటే చాలు తెలంగాణ రాజకీయాలకు అదో ఫోబియా అన్నట్లు. ప్రభుత్వం మారినా ఆ పంథ మాత్రం మారలేదు. ఆ ఇష్యూకి సంబంధించి ఒక్కో పార్టీ ఒక్కో నేమ్ ఫిక్స్ చేసుకుంటుంది, ఒక్కో తరహాలో కార్యాచరణ ప్రకటిస్తుంది. సేమ్ టు సేమ్ ఈసారి కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. ఇంతకీ ఈ రచ్చ దేనికోసం? విద్రోహమా, విలీనమా, విమోచనమా, సమైక్యత దినమా, ప్రజాపాలన దినమా? సెప్టెంబర్ 17పై మళ్లీ మొదలైన రచ్చ, పార్టీకో నినాదం, రగులుతున్న వివాదం. సెప్టెంబర్ మాసం రావడం రావడంతోనే తెలంగాణలో పొలిటికల్ వేడిని రగిల్చింది. అలనాడు హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన సెప్టెంబర్ 17వ తారీఖు చుట్టూ మరోసారి తెలంగాణ రాజకీయం రగులుకుంది. ఇప్పటికే ఈ ఉత్సవాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విమోచన దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించడానికి రాష్ట్ర బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే గతంలో ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఇప్పుడు కాంగ్రెస్ రాజ్యం నడుస్తోంది. దీంతో మరోసారి ఈ అంశం పొలిటికల్ గా తీవ్ర చర్చనీయాంశమైంది. రజాకార్ల అరాచకాలను ఎదుర్కొని హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కోసం పోరాడి అసవులు బాసిన అమరులను స్మరించుకునేందుకు సెప్టెంబర్ 17న ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే కారణాలు ఏవైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పదేళ్ల పాటు ఆ ఉత్సవాలను నిర్వహించలేదు బీఆర్ఎస్. పార్టీ పరంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగరేయడం మినహా ప్రభుత్వ పరంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. బీజేపీ మాత్రం విమోచన దినోత్సవం పేరిట కార్యక్రమాల్ని నిర్వహిస్తూ వచ్చింది. అయితే 2 ఏళ్ల క్రితం అధికారికంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవాలు నిర్వహించడం మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం. నైజాం ఏలుబడిలో రజాకార్ల వికృత రూపం ప్రతిబింబించేలా ప్రత్యేక స్టాల్స్ కూడా ఏర్పాటు చేసింది. ఈ విషయంలో రచ్చ ఎక్కువైపోవడంతో నాటి అధికార బీఆర్ఎస్ సమైక్యతా దివస్ అంటూ సరికొత్త నినాదంతో కార్యక్రమాలు చేసింది. సీన్ కట్ చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టడం, బీజేపీ సైతం బలం పుంజుకుని మరో ప్రతిపక్షంగా అవతరించడం రాష్ట్ర పొలిటికల్ ముఖ చిత్రాన్నే మార్చేసింది. ఇన్నాళ్లు బీఆర్ఎస్ బీజేపీ అన్నట్టుగా సాగిన సెప్టెంబర్ 17 ఇష్యూలో ఇప్పుడు అధికార కాంగ్రెస్ కూడా కీలకంగా మారింది. బీజేపీ విమోచన దినోత్సవం అంటుంటే బీఆర్ఎస్ సమైక్య దివస్ అంటోంది. లెఫ్ట్ పార్టీలేమో విద్రోహ దినం అంటున్నాయి, మరికొంతమందేమో విలీనమంటున్నారు. మరి కాంగ్రెస్ పెట్టే కొత్త పేరేమిటి అన్నదే ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. ఆ సస్పెన్స్ కి తెరదించుతూ సెప్టెంబర్ 17న ప్రజా పాలన దినోత్సవం జరపాలని నిర్ణయించింది కాంగ్రెస్ సర్కార్. ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది. ప్రత్యేకంగా ప్రతి జిల్లాకు ఇన్ఛార్జీలుగా మంత్రులను కూడా నియమించింది. అయితే సరిగ్గా ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్ లో అధికారికంగా నిర్వహిస్తున్న సెప్టెంబర్ 17 ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించింది బీజేపీ. అయితే ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు రేవంత్. దీంతో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు బీజేపీ నాయకులు. ముఖ్యమంత్రి రాను అని చెబుతున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం మజ్లిస్ ఆదేశాలతో పనిచేస్తుందనే విషయం అర్థమైపోతోందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రేవంత్ రెడ్డి గారు ఈ కూని రాగాలు కాదు, విమోచన అనే పదాన్ని ఉచ్చరించడానికి ఎందుకు మీరు జంకుతా ఉన్నారు? గతంలో బీఆర్ఎస్ మజ్లిస్ లొంగిపోయినట్టే మీరు కూడా ఎందుకు ఇవాళ విముక్తి చేసి పోరాటం ద్వారా విముక్తి పొందిన ప్రజలు సర్దార్ వల్లభాయ్ పటేల్ కీర్తించే మనసు ఆనాడు కేసీఆర్కు రాలేదు. కనీసం సర్దార్ వల్లభాయ్ పటేల్ ను గౌరవిద్దాం. ఇదేమీ పార్టీ కార్యక్రమం కాదు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం జరుపుతున్న అధికారపూర్వక కార్యక్రమం. కాబట్టి ముఖ్యమంత్రి దాన్ని విస్మరిస్తే తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించారు. బీజేపీ నిర్వహించే కార్యక్రమానికి వెళ్లనంటున్న సీఎం రేవంత్ దానికి ధీటుగా సెప్టెంబర్ 17న ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. మరి కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తామంటున్న సీఎం ఈ అంశంలో అమీతుమీకి సిద్ధం కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.